అసలు నాన్ స్టాప్ వర్షంతో లోతట్టు ప్రాంతాలంతా కూడా జలమయంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఇటు హైదరాబాద్ నగరంలో ఐటీ క్యారిడర్గా చెప్పుకునేటటువంటి లింగంపల్లి లాంటి ప్రాంతాలు అయితే పూర్తిగా ఎక్కడికక్కడ కూడా వర్షపుని నిలిచిపోతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతం నేను ఆ లింగంపల్లి అండర్ పాస్ దగ్గర ఉన్న రైల్వే అండర్ పాస్ దగ్గర ఇక్కడ మనం పరిస్థితి చూడొచ్చు ఏ విధంగా ఉందనేది కూడా. పూర్తిగా రాకపోకలను అయితే ఇటు జిహెచ్ఎంసీ అధికారులు నిలిపివేశారు. ప్రతిసారి వర్షాకాలంలో ఈ రైల్వే అండర్ పాస్ దగ్గర ఈ స్థాయిలో వర్షపుని నిలిచిపోవడము, మొత్తం కూడా ఇక్కడ వాహనాల రాకపోకలు నిలిచిపోవడం, స్థానికులు ఇబ్బంది పడడం అనేది ప్రతిసారి కూడా జరుగుతూనే ఉండేటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఏదైతే గత 3 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకు ఎక్కడికక్కడ కూడా ఈ డ్రైనేజ్ వాటర్ అంతా కూడా స్టాగ్నేట్ అయిపోయినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో చెప్పండి, ఏంటి దాదాపు ఈ వాటర్ ప్రతిసారి వర్షాకాలం ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడ ఇదే సీన్, ఇదే సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంటుంది, ఎందుకు మరి పాలకులు ఇక్కడ మరి ఏం నేర్వట్లేదు అంటారు? ఇక్కడ 9 సంవత్సరాలు అయిపోయింది తెలంగాణ వచ్చి, 10వ సంవత్సరం మనము ఎంటర్ అయినాం. ఈరోజు వరకు కూడా మరి ఈ కాన్స్టిట్యున్సీలో విశ్వనగరం అని చెప్పుకుంటూ ఉంటారు. వీళ్ళు డెవలప్మెంట్ అండర్ హ్యాంగింగ్ బ్రిడ్జు, రేడియల్ రోడ్డు, గచ్చిబౌలి, మాదాపూర్ ఆ చుట్టుపక్కల చేసినవి చెప్పుకుంటారు. కానీ ఇది ప్రధానమైన దారి, ఇది దాదాపు 5000 నుంచి 10000 మంది పోతూ ఉంటారు ఈ దారి నుంచి. ఇది ఈరోజు వరకు కూడా 3 నెలల కింద ఎమ్మెల్యే అరకిపూడి గాంధీ గారు వచ్చి 3 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినాయి అని చెప్పారు. మరి 3 నెలల రోజుల్లో మేము దీనికి సొల్యూషన్ చూపిస్తామన్నారు. నెల అయిపోయింది, 3 నెలలు అయిపోయింది, ఇప్పటివరకు సొల్యూషన్ లేదు. వర్షాకాలం ముందు 2 నెలల ముందే మేము చెప్తూ ఉంటాం, కానీ ఏమీ పట్టించుకోలేదు. ఇలా నాలా విస్తరణ పనులు అట్లే ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఉన్న బస్తీలు అన్నీ కూడా మునిగిపోయినాయి. ఇలా వంట చేసుకునే పరిస్థితి, తినని పరిస్థితిలో ఉన్నారు. ఇంకో వర్షం పడితే అవి కూడా మునిగిపోయే పరిస్థితులు ఉన్నారు. జిహెచ్ఎంసీ మేయర్ కానీ స్థానిక ప్రజలు వచ్చి చూసారా మరి? ఈరోజు ఇప్పటివరకు ఎవరు రాలే. జిహెచ్ఎంసీ వాళ్ళు ఒక జేసీపీ పట్టుకొని నిలబడరు, అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. అంతకన్నా ఏం లేదు. ఇక్కడ ఐటీ క్యారిడర్గా ఎంతో అభివృద్ధి చేస్తున్నామని చెప్తున్నప్పుడు ఈ ప్రాంతంలో ఇలాంటి పరిస్థితి ఉంటే మరి మారుమూల ప్రాంతాల్లో పరిస్థితి మరి విశ్వనగరం అని మరి కేటీఆర్ గారు ప్రమోట్ చేస్తూ ఉంటారు, మరి ఇదే విశ్వనగరం అని చూపించాలి. చెప్పండి, ఎలాంటి ఎమ్మెల్యేగా ఉన్న 2 సార్లు శ్రీలింగంపల్లి ప్రజలు గెలిపించారు. మరి 9 సంవత్సరాల నుంచి కూడా మరి ఇంత సమస్య ఉంటే కూడా శ్రీలింగంపల్లి ప్రజలకు ఎందుకు పరిష్కరిస్తలేదు ఎమ్మెల్యే అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాము. అలాగే మన 2 నెలల క్రితం దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మేము చెరువుల దగ్గర, రోడ్ల దగ్గర, కుంటల దగ్గర, అన్నిటి దగ్గర వీరు ఉత్సవాలు చేశారు కదా. మరి ఈరోజు ఇక్కడ వచ్చి దశాబ్ది ఉత్సవాలు చేయాలి అని చెప్పేసి శ్రీలింగంపల్లి నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే 9-10 సంవత్సరాలు కాకముందే మీ దశాబ్ది ఉత్సవాలను చేశారు. మరి నువ్వు 10 సంవత్సరాల నుంచి కూడా ఈరోజు శ్రీలింగంపల్లిలో ఇంత పెద్ద ఎత్తున సమస్యలు ఉండ కూడా ఎందుకు పరిష్కరిస్తారు ఈ ఎమ్మెల్యే కానీ ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ? ఈ యొక్క డివిజన్లోనే కాదు, ఈ యొక్క సమస్య కాదు, శ్రీలింగంపల్లిలో అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యని ఇప్పటికైనా పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో వచ్చే ఎన్నికల్లో శ్రీలింగంపల్లి ప్రజలే ఈ ఎమ్మెల్యే ఆర్కేపూడి గాంధీకి బుద్ధి చెప్తారని చెప్పి. చిన్నపాటి ఇలాంటి వర్షాలకి ఇలాంటి పరిస్థితి ఉంటే పట్టుమని 10 సెంటీమీటర్లు పడలేదు, మరి భారీ వర్షాలు వరుసగా 2-3 రోజులు ఉన్నాయి అంటున్నారు, మరి ఎలా ఉంటుంది మీ దగ్గర పరిస్థితి? ఇప్పుడు రవన్న చెప్పినట్టు కూడా ఎంత సమస్య ఉందంటే తిన్న వంట కూడా వండుకు తినే పరిస్థితి లేదు కాబట్టి ఇంకా ఈ పది సెంటీమీటర్లు వర్షం పడితే వాళ్ళు ఇంకా మునిగిపోయే స్టేజ్ కూడా ఈరోజు శ్రీలింగంపల్లిలో ఉన్నారు. అందుకే మేము ఏం చెప్తున్నట్టు ఊకదంపుడు మాటలు ఉపన్యాసాలు ఇవ్వకుండా ప్రజలకు నీకు ఓటేసి గెలిపించినందుకు నువ్వు తప్పకుండా వీళ్ళకి సేవ చేసి వీళ్ళ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి మా బీజేపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. మనం చూడొచ్చు ప్రస్తుతం అయితే ఏదైతే ఇక్కడ మొత్తం ఎక్కడికక్కడ కూడా వర్షం నిలిచిపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఇటు బీజేపీ నేతలు కానివ్వండి, కాంగ్రెస్ నేతలు అయితే ఇటు ప్రభుత్వం దీని మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడికక్కడ కూడా వర్షం నీరు నిలిచిపోవడంతో ఇటు వాహనదారులు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే తీవ్ర అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనకి ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పొచ్చు. ఏది ఏమైనప్పటికీ మాత్రం ఇప్పటికే హైదరాబాద్ నగరానికి యెల్లో అలర్ట్ కొనసాగుతుంది. ఇక రానున్న 2-3 రోజుల పాటు భారీ వర్షాలు కురిస్తే మాత్రం అనేక లోతట్టు ప్రాంతాల్లో నీట మునిగేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఇప్పటివరకు చూసాం మనము ఏదైతే ఈ 2-3 రోజుల నుంచి కురుస్తున్నటువంటి ఈ వర్షానికి అయితే ఈ చిన్నపాటి వర్షానికి పూర్తిగా ఎక్కడికక్కడ కూడా ఈ లింగంపల్లి రైల్వే అండర్ పాస్ అయితే నీట మునిగినటువంటి పరిస్థితి కూడా మనకి ఇక్కడ కనిపిస్తుందని చెప్పొచ్చు. విడుదల లక్ష్మీకాంత్, నుమాని ఎబిన్, ఆంధ్రజ్యోతి, లింగంపల్లి నుంచి.